इंटर बोर्ड तीरును నిరసిస్తూ తెలంగాణలో ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ విద్యార్థులు కదం తొక్కుతున్నారు. సీఎం కేసీఆర్ నివాసం ఉంటున్న ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు దూసుకెళ్లారు. ఇంటర్ బోర్డ్ ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట్లు చోటు చేసుకున్నాయి. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకున్న విద్యాశాఖ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనలు చేసిన అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రగతి భవన్లోకి దూసుకెళ్లే యత్నం చేశారు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు. పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనలు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. బోర్డు ముట్టడికి డివైఎఫ్ఐ విద్యార్థి సంఘం, గ్లోబల్ గ్రీన్ టెక్నాలజీ సంస్థ ముట్టడికి సిపిఐ పిలుపునిచ్చాయి. దీంతో ఇంటర్ బోర్డు ఎదుట మూడంచెల పోలీస్ భద్రత కొనసాగుతోంది. అక్కడ వందల మంది పోలీసులు మోహరించారు. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను లోనికి రానియకుండా అడ్డుకుంటున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బోర్డు తప్పిదాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమూర్తి అందిస్తారు. విద్యార్థులకు కూడా ఇంకా వారి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల విషయంలో కావచ్చు, మార్కుల విషయంలో కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఫస్ట్ క్లాస్ లో మనం చూడొచ్చు దాదాపుగా వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ క్లాస్ లో 80% చేస్తే ఇప్పుడు చూడొచ్చు అన్నిట్లో అన్ని సబ్జెక్టులో కూడా ఫెయిల్ అని చూపిస్తున్నారు. 24, 08, 03 ఇట్లా అన్ని సబ్జెక్టులు కూడా ఈ విధంగానే అవకపోతలు జరిగాయి. దీనిపై కూడా అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మనం చూడొచ్చు అసలు ఏం జరిగింది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో సార్, మై ఇంటర్ ఫస్ట్ ఇయర్ మే ఫెయిల్ కడదే మీరు ఒక 10th మే చేసో 7.0 అయ్యి సార్, ఎకనామిక్స్ మే 1 మార్క్ జాలిగా చూడు సార్, 1 మార్క్ జాలితే సార్ ఇంత లిఖనే కే బాద్ ఇతి మెహనత్ కన్నే కే బాద్ ఇస్సే అచ్చా కామ్ కర్ లేనా అచ్చా హై ఫిర్ ఆర్ జోసో రివాల్యూషన్ కే జోసో అలగ్ పైసే और जो सो करेक्शन रिकरेक्शन के अलग पैसे, फिर एग्जाम फीस के अलग पैसे, इतने पैसे कहाँ से लेंगे सर बोलिए आप? मिडिल क्लास से, मिडिल क्लास फैमिली से, और कोई आवाज़ उठाने है नहीं, कोई कोई सुन रहा ही नहीं हमारी. पेपर रिवैल्युएशन का रिकाउंटिंग से दादापु 600 रूपये से उ दादाप फस्ट इयर चूस नाग सब्जेक्ट पे दादाप 24 अंत 2400 रूपये కంపల్సరీ చెల్లిస్తేనే వారికి రివాల్యుయేషన్ గాని రికమెంటింగ్ గాని ఉంటుంది. దీనిపై కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు వారికి సంబంధించిన విద్యార్థులు కూడా వారికి జరిగినటువంటి తప్పిదాలపై
అధికారులు వెంటనే స్పందించాలి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నాలుగు రోజులుగా ఆందోళన చేసిన కనీసం అధికారులు కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థులతో కానీ ఎవరితో కానీ మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రశ్నలు చూడొచ్చు ప్రతి రోజు కూడా తమ తమ సంబంధించినటువంటి విద్యార్థులు ఏమైనా అగాయిత్యాలకు చేసుకుంటారనేది కూడా వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. కానీ విద్యాశాఖ అధికారుల దగ్గరికి పోనివ్వకుండా కూడా అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. మనం చూడొచ్చు చాలామంది ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము దుండిగల్ నుంచి వచ్చాం. మేము దుండిగల్ నుంచి ఫస్ట్ ఇయర్ మంచి మార్కులు వచ్చాయి. సెకండ్ ఇయర్ మ్యాథ్స్ లో 12 మార్కులు వచ్చాయి. మా అమ్మాయి బాగా చదివే అమ్మాయి, అలా చదివే ఎట్లమ్మా మీరు? కనీసం అది నెట్ ఓకే ఉంటేనే అక్కడ చేసుకుందాం కదా. ఇక్కడ వరకు రాము కదా, రెండు బస్సులు ఎక్కి మాకు తెలియక మేము ఇక్కడ వరకు వచ్చాము. కనీసం అక్కడ చూసుకుని చూస్తాం కదా, ఎట్లనే ఓకే చేయొచ్చు కదా గవర్నమెంట్. చెప్పు, ఎంత బాధపడిపోతున్నా మేము. డబ్బులు లేక ఉండలేక ఈ పిల్లలు బాగా చదివితే చాలు కదా, ఆడపిల్లలు అయినా సరే అనేసి బంగారాలు తాకడం డ్యూటీలు చేసుకుని పిల్లలు మంచి కాలేజీలో వేస్తే ఏం మార్కులు అక్కడ మేము ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? వేస్ట్ ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టుకోవాల్సిందే కదా. ఏం మాట్లాడట్లేదు, కనీసం ఎట్లన్నా ఓకే చేయొచ్చు కదా. రీకాలేజ్ దాంట్లోనే కట్టుకుంటాం కదా, వస్తేరా మాకు తెలుస్తుంది కదా. అవి పని చేసి ఇవి పని చేసి కూర్చుంటే ఎట్లా? నెట్ లో కూడా సరైన సాఫ్ట్వేర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు, తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుందని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సంబంధించినటువంటి మార్కుల సిట్ వచ్చి ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హారే బు 5 సబ్జెక్ట్ మే ఫెయిల్ కర్ది, హారే బు ఇంగ్లీష్ మే సమ్నే సిర్ఫ్ అరబీ మే కే కి దేఖో యే అరబీ మే యే మార్క్స్ 34 తా बाकी पूरे सब्जेक्ट में फेल करे. आप बोले तो क्या बोल रहे हैं? रिकरेक्शन करो, बोलते 600 रुपये कहाँ से लेंगे? 5 सब्जेक्ट के 3000 रुपये ले, फिर उसके बाद फिर सप्ली अलग करना, कहाँ से लेंगे बोलो पैसे? हम लोग झाड़ों को तोड़े, झाड़ों को अलग पैसे तोड़ के पते दे देना उन लोगों को, गवर्नमेंट को. वोट डाले तो सब आते वोट मांगने के वास्ते, फिर हमारे बच्चे का फ्यूचर खराब रहा, हमारा बच्चा मर जाता, बोलो क्या गारंटी? कौन जिम्मेदारी ले रहे इसका? हाँ, कौन ले रहे जिम्मेदारी बोलो? गवर्नमेंट ले रही, क्यों ले रही? हमारे को बोले तो जाओ जाओ मंडे आ रहा, मंडे आ रहा, मंडे आ रहा बोल रहे हमारे को. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా పేదరికంలో ఉన్నవారే. వారందరూ కూడా అంటే దాదాపుగా ఇక్కడ చెప్తున్నటువంటి దీంట్లో దాదాపు 6 సబ్జెక్టులను కూడా ఫెయిల్గా చూపించారు. 6 సబ్జెక్టులకైనా ఒక్కొక్క సబ్జెక్టుకు 600 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. దాదాపుగా 3000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి? మేము తీవ్ర ఇబ్బందులకు ఎదురవుతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం తెలుస్తుంది కానీ మాకు న్యాయం చేయాలని కూడా ఇక్కడ ఉన్నవారు డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చెప్పే ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూడవచ్చు దీనిపై కూడా హైకోర్టు కూడా సీరియస్గా తీసుకుంది. గణాంకాలు కాదు, విద్యార్థులకు ఎలాంటి పరిష్కారం చేస్తారో వెంటనే పరిష్కారం చేయాలి అని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారులకు, అదేవిధంగా ఇంటర్ బోర్డు అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. సోమవారం వరకు కూడా దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను హైకోర్టు ముందు హాజరయ్యి దానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని చెప్పింది. మరోవైపు విద్యార్థులు మాత్రం వస్తూనే ఉన్నారు. అయితే రివాల్యుయేషన్ కావచ్చు, రీకౌంటింగ్ కావచ్చు, మరోవైపు సప్లిమెంటరీకి సంబంధించినటువంటి ఫీజు తేదీల గడువులను మరో 2 రోజులు పొడిగించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మా తప్పిదం ఏం లేదు, అధికారుల తప్పిదం వల్లనే మేము ఈ విధంగా ఫెయిల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు సరైన మూల్యాంకనం సరిగ్గా చూడకపోవడం, అదేవిధంగా సాఫ్ట్వేర్లో లోపాల ఏంది అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ క్లాస్లో ఏ గ్రేడ్లో వచ్చినటువంటి మేమందరం కూడా ప్రస్తుతం ఫెయిల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతం అయితే ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికారులు మాత్రం మాకు హామీ ఇవ్వాలి. ఏదైతే రివాల్యుయేషన్తో పాటు రికౌంటింగ్ అనేది ప్రక్రియ ఇప్పుడు ఆ విద్యార్థుల ముందు ఉంచారో దానికి సంబంధించిన ఫీజును మాత్రము ప్రభుత్వమే చెల్లించి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పేదరికంలో ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అదే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విజయనేష్ రెడ్డితో కృష్ణమూర్తి అభినందనతో హైదరాబాద్. ఇంటర్ బోర్డు తీరును నిరసిస్తూ తెలంగాణలో ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ విద్యార్థులు కదం తొక్కుతున్నారు. సీఎం కేసీఆర్ నివాసం ఉంటున్న ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు దూసుకెళ్లారు. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి.
इंटर फलितालो अवकतवकलु चोटु चेसुकुन्ना विद्याशाखा बोर्ड अधिकारुल निर्लक्ष्यानि तीव्र स्थायिलो मंडिपड़ुतुन्नारु विद्यार्थुलु तल्लितंड्रुलु ई क्रमंलो पेद्द एत्तुन उद्यमिस्तुन्नारु नालुगु रोजुल पाटु इंटर बोर्ड एदुट आंदोलनलु चेसिना अधिकारुलु पट्टिंचुकोकपोवडंतो प्रगति भवनलोकि दूसुकेल्ले यत्नं चेशारु एसएफ्ऐ विद्यार्थुलु पलुवुरु आंदोलनकारुलनु अरेस्ट् चेयडंतो परिस्थिति उद्रिक्तंगा मारिंदि ఇవి బుల్టెన్ విశేషాలు చూస్తూనే ఉండండి.